దినోత్సవం సందర్భంగా డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో మార్చి 31 వరకు మహిళలకు మరియు పిల్లలకు ఉచిత కన్సల్టేషన్. మందులపైన 50% డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. దసరా దసరా అంటే దసరా మామూలుగా లేదు, పాన్ ఇండియా హీరో అన్నమాట, పాన్ ఇండియా స్టార్ అన్నమాట. ఏదేమైనా నిజంగా దసరా ఒక రేంజ్లో ఇచ్చి పడేసిన అసలు సూపర్ అన్న. ఆ లుకింగ్ కానీ ఏమన్నా క్రేజీగా ఉండన్నా నిజంగా. నాని అంటే ఒక లవర్ బాయ్ అనుకున్నా కానీ ఇంత క్రేజీగా ఇంత రఫ్ లుక్లో ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దుమ్ము లేపినా దుమ్ము లేపిండు భయ్యా, నువ్వు నాని కాదు సునామే. సునామే ఏం యాక్టింగ్ చేసావు భయ్యా, దసరా కాదు అది, మన అందరికి రసరా రసరా. అలా ఉంది సినిమా, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. కీర్తి సురేష్ నాది ఏదేమైనా దసరా సినిమాలో సూపర్ అన్నాడు. ఏమన్నా పర్ఫార్మెన్స్ అన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనుకోవచ్చు. ఇంకా సాయి కుమార్ గారు పర్ఫార్మెన్స్ భయ్య అది కాదు భయ్య, మీరంతా రన్నింగ్ లో ఫిట్నెస్ ఉందా మీకు? ఉందా? ఇంకొక రౌండ్ తిరగండి, రౌండ్ తిరగండి, ఇంకొక రౌండ్ తిరగండి. అసలు ఒక రౌండ్ లో అయిపోతుంది అనుకుంటారు ఏంది సినిమా? భయ్య స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. నాని గారు కీర్తి సురేష్ కి బంప్చిక్ 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 ఇరగదీశారు సార్, ఇరగదీశారు. సినిమాలో హైలైట్ ఏంటి? సినిమాలో హైలైట్ కావాలా? సినిమానే హైలైట్ మా అన్న లుక్ మామూలుగా ఉంది అనుకున్నా లుక్ ఇచ్చి పడేసిండు లుక్. పుష్పకి దీనికి చాలా వేరేస్తుందమ్మా, పుష్పకి దీనికి చాలా వేరియేషన్ ఉంది. సినిమా చూడండి, ప్రతి ఒక్కరు నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మంచి కాదండి కాదా, సినిమా హైలైట్ ఉంది కలిసి చెప్తున్నా నేను. అట్లా అడ్డగోలుగా మాట్లాడకూడదు, ఏదైనా సినిమా బాగుంది, వండర్ఫుల్ సినిమా. గో దసరా పండుగ అంటే దసరా పండుగ లెక్క ఉందన్నమాట సినిమా. కీర్తి సురేష్ యాక్టింగ్ కానీ భయ్యా మన యూత్ అంతా చేస్తారు పుష్. వచ్చింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ ఏమన్నా యాక్టింగ్ చేసింది అన్న, అబ్బో సూపర్ నిజంగా. రచ్చే ప్రతిదీ హైలైట్ అంటే నాకైతే నాన్నగారు లుకింగ్, తన పర్ఫార్మెన్స్. అంటే నాన్నగారు ఒక లవర్ బాయ్ టైప్ లా ఒక మల్టీ క్యారెక్టర్స్ చేసింది, కానీ ఇందులో మాత్రం ఒక రఫ్ లుక్ తో రావడం ఇదే ఫస్ట్ సినిమా. అయినా కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో దసరా రావడం అనేది అల్టిమేట్. నాన్నగారు అయితే ఇచ్చి పడేసింది అన్న, నిజంగా చెప్తున్నా కదా. బిగ్ స్టార్స్ కి లెవెల్లో ఉన్న నానే ఇంకో స్థాయికి వెళ్ళిపోయిన అని చెప్పచ్చు. పాన్ ఇండియా స్టార్ కాదన్న, పాన్ ఇండియా హీరో. ఇంకా ఫిక్స్ ఇంకా ఫిక్స్ ఇంకా ఏ చేసినా నెక్స్ట్ నుంచే పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. ఆస్కర్ ఆస్కర్ అమ్మ మౌలు వచ్చేది సినిమాకి చూడండి. దసరా అంటేనే మామూలుగా ఉండదు సినిమా, ఉచ్చి పడేసిండు. సాంగ్స్ గురించి మాట్లాడతావు? సాంగ్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుండు. ఎవర్రా ఈ వీడియో? ఏ మీడియా రంది ఇది? దసరా నానాడ రచ్చ రచ్చ ఉంది మామూలుగా లేదో, ఇచ్చి పడేసిండు నాని అన్న అన్నా నిన్న ఇచ్చి పడేసినావు. మరి మూవీ లక్కనే ఉంది భయ్యా, దసరా మూవీ లక్కనే. మూవీ అయితే బాగుంది, హెవీ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా. బ్రో అసలుకి చిరంజీవి ఊరి అమ్మ ఇదేంద్రా నాయన, మీ అమ్మ 90 దిగినే అయినది కూడా దిగిపోయింది కదా. చిరంజీవి ఉన్నదంటే 90 మంది దాగొచ్చా నా మా 90 మొత్తం దిగొట్టేసాను. ఇప్పుడు కోట తాత కూడా మత్తు దిగలేదు. మళ్ళీ ఏం భయ్యా 90 పవర్ అంటే ఎంత తెలుసా నీకు? 90 పవర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రొక్కం చూపిస్తూ. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అన్న బాలయ్య అది అన్న బాగుంది అన్న, మంచి హెవీ ఎక్స్పెక్టేషన్ కాకుండా చూసిన కాడికి అయితే బాగుంది. ఆ మందు గురించి కానీ అంటే మందు తాతే ఎంత దారుణంగా తయారవుతామో, లేడీస్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చుడు. కామన్తో చూస్తే అంటే పరాయిన ఆశపడిన రావణాసురుడే పోయిండు, దాని గురించి ఫ్రెండ్షిప్. భయ్యా ఒకటి చెప్తా చూడు, లవర్ని త్యాగం చేస్తారు ఎవరైనా ఫ్రెండ్షిప్ గురించి? ఇక నాని అన్న త్యాగం చేసిండు, ఆ త్యాగం నాకు బాగా నచ్చింది, అది బాగా నచ్చింది. చెంకిల అంగీలేసి ఓవదిన చెంకిల అంగీలేసి ఇదో నేను దారి చూడు చింతమా యాదో అది దారి చూడు ఇంకా ఏదో కానీ పాట మాత్రం బాగుంది.
డైలాగ్ అయితే రాదు, మూవీ అయితే సూపర్. నాని మాస్ లుక్ ఎట్లా అనిపించింది? సూపర్ గా అనిపిస్తుంది. నాని యాక్టింగ్ ఎట్లా ఉంది? బానే ఉంది. ఇంతకు ముందు మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో నాని ఎట్లా? ఇది యాక్షన్ మూవీ కదా, అంతకు ముందు కామెడీ చూసాను, ఇది యాక్షన్, సూపర్ ఉంది. ఓకే, ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 10 అవుట్ ఆఫ్ 10. బ్రో సినిమా బాగుంది బ్రో, నీకు ఏ సినిమా కావాలి? మరి గట్టే బ్రో దసరా నో చాలా బాగుంది బ్రో దసరా. ఇప్పుడే థియేటర్ చూసి వస్తున్నా, ఇది ప్రసాద్ ఎంఎక్స్ అట నాకు తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన. కానీ చాలా మాసులు కద్దిరిపోయింది, అంటే న్యాచురల్ సారీ అంటే మనం ఇంతకుముందుకే జస్ట్ లవ్ స్టోరీ అది ఇది చూసాం, కానీ ఇది కొత్త ఉంది చాలా. మాస్ లుక్ ఊర్రా మాసు, ఒక్కొక్కరిని మాత్రం చింపజెంగుతాడు, చాలా బాగుంది. ఇది ఏం చెప్పాను, సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ సాంగ్స్, అంటే కంటెంట్ అయినా సరే ఫైటింగ్స్ అయినా సరే ఎమోషన్స్ క్యారీ చేయడం చాలా బాగుంది డిఫరెంట్గా. అండ్ హీరోయిన్ చూపించడం, హీరో విధానము, రమేష్ శర్మ గారు చాలా బాగుంది సార్, డైరెక్టర్ గారు చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. దసరా అంటే దసరాకు సంబంధించిందే ఉంది, సెకండ్ హాఫ్లో ఉంటుంది అది. ఫస్ట్ హాఫ్లో మనకు అంత అనిపించదు, దసరా సంబంధించింది సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. విలన్ది ఒక తలకే నరికేస్తాడు, ఆ నరికేయడం మాత్రం విజువల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, లవర్స్తో చూడొచ్చు. 5.5. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గురించి చెప్తాను, దసరా మూవీ చెప్పే ముందు. నాని అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు సీరియస్లీ. అంటే నాని యాక్టింగ్ కావచ్చు, ఆ ధరణి క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, నాని అయితే చాలా బాగా చేస్తాడు. అంటే యాక్టింగ్ బాగుంది, ఆయన డైలాగ్ డెలివరీ బాగుంది, ఒక ప్రాపర్ తెలంగాణ స్లాంగ్ ఉందన్నమాట. ఆ గోదావరి కానీ ఆ సరౌండింగ్ విలేజెస్లో అంతా ఒక 30-40 ఇయర్స్ ముందు ఎలా మాట్లాడతారో అలాంటి స్లాంగ్తో మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. నాని అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే బ్రో, దసరా నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మూవీలో మనకు వచ్చేసి అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కొంచెం మనకేంటంటే దాన్ని మనం ఏమంటామంటే కొంచెం స్ట్రెచ్ చేసినట్లు ఉంటుంది అనమాట, కొంచెం లెంతీగా ఉంటుంది. ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల మనం కనెక్ట్ కాము. బట్ కానీ అబో యావరేజ్ అని నేను ఎందుకంటానంటే, నాని యాక్టింగ్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, క్లైమాక్స్ సీన్ కావచ్చు, మూవీలో కొన్ని సీన్స్ మధ్య మధ్యలో అక్కడ సూపర్ హైలైట్గా ఉంటుంది అనమాట నాని పర్ఫార్మెన్స్ వల్ల. సో దానివల్ల నాకు వచ్చేసి నేను అబో యావరేజ్ అంటాను. ఇంకా నాని గురించి మనం పక్కన పెట్టేస్తే బ్రో, కీర్తి సురేష్ అస్ వెన్నెల కావచ్చు, ఆ అబ్బాయి దీక్ష శెట్టి ఒక అబ్బాయి ఉన్నాడు, సూరి క్యారెక్టరైజేషన్ అనమాట. ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా నానినే డామినేట్ చేసి పడేస్తాడు, ఇంకా సెకండ్ హాఫ్ అంతా నానిది అనుకోండి, వన్ మ్యాన్ షో. సో ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు, దీక్ష శెట్టి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ స్టోరీ డిఫరెంట్గా ఉంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి బ్రో, స్టోరీ మనము ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూ ఉంటాం స్టోరీని. పైగా రంగస్థలం షేడ్స్ కొంచెం ఉంటుంది, ఆ సర్పంచు విలేజ్ అది అని ఉంటుంది, కానీ అంటే షేడ్స్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ రంగస్థలంకి దీనికి కంటెంట్ డిఫరెన్స్ ఉంది. సో స్టోరీ ప్రిడిక్టబుల్ అని అనమాట, రెగ్యులర్ స్టోరీనే, మనకు అక్కడక్కడ కూడా కొంచెం లెంతీ అనిపిస్తుంది. బట్ నాని యాక్టింగ్ వల్ల కొన్ని రా అండ్ రస్టిక్ సీన్స్ వల్ల కావచ్చు మనకు వచ్చేసి మూవీ అబో యావరేజ్ అనిపిస్తుంది. నాని ఫ్యాన్స్, తెలంగాణ డైలెక్ట్ ఇష్టపడే వాళ్ళు, ఒక న్యాచురల్ తెలంగాణ మూవీ చూస్తామనుకునే వాళ్ళు వచ్చేసి, అంటే న్యాచురల్ తెలంగాణ ఏరియాస్లో అలాంటి మూవీ చూస్తామనుకునే వాళ్ళు వచ్చేసి హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అండ్ అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు బ్రో. థ్యాంక్ యూ.